ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ హర్ష మండవ. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో కరోనా వైరస్ బారి నుండి పడకుండా మనం ఎలాంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలో షేర్ చేయడం జరుగుతుందండి. దాంతోపాటు రెండు యాంటీ వైరల్ టీని కూడా షేర్ చేయడం జరుగుతుంది. ఈ టీ తీసుకోవడం వల్ల మనం కరోనా వైరస్ నుంచి మనం ప్రివెంట్ గా మనం స్టాప్ చేయవచ్చు. కరోనా వైరస్ యొక్క లక్షణాలు జలుబు, దగ్గు, ముక్కు కారడం, తలనొప్పి, గొంతు నొప్పి, జ్వరం, శ్వాస పీల్చుకునేటప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉండడం, ఛాతిలో నొప్పి, ఇలాంటి లక్షణాలు కనిపిస్తే తప్పకుండా మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్లి సంప్రదించడం చాలా మంచిదండి. ఈ లక్షణాలు ఉంటే కరోనా అని మీరు నిర్ధారించకండి. ఒకసారి వెళ్లి మీరు డాక్టర్ దగ్గరికి పరీక్ష చేయించుకోవడం చాలా మంచిది. మరి కరోనా వైరస్ కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఈ కరోనా బారి నుండి మనం రక్షణ పొందాలంటే తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి. మనం బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా ఫేస్ మాస్క్ ని ధరించాలి. ఎందుకంటే ఇది ఈ వైరస్ అనేది ఈ కరోనా వైరస్ అనేది గాలిలో చాలా వేగంగా వ్యాప్తి చెందడం వల్ల స్ప్రెడ్ అనేది చాలా వేగంగా అవుతుంది. కాబట్టి మీరు తప్పకుండా ఫేస్ మాస్క్ ను ధరించడం వల్ల మనం కరోనా నుండి రక్షణ పొందవచ్చు. దాంతోపాటు హ్యాండ్ వాష్ కంపల్సరీ అండి. మీరు ఏమి తిన్నప్పుడైనా కంపల్సరీ హ్యాండ్ వాష్ చేసుకోవడం చాలా మంచిది. దాంతోపాటు మనతో ఎప్పుడు శానిటైజర్ అనేది మనతో క్యారీ చేసుకోవడం కూడా చాలా మంచిది. అదే కాకుండా బయట దొరికే ఫుడ్ ని అవాయిడ్ చేయడం చాలా మంచిదండి. ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ ఉన్నంత కాలం తప్పకుండా మీరు అవుట్ సైడ్ ఫుడ్ ని అవాయిడ్ చేయడమే చాలా మంచిది. దాంతోపాటు నాన్ వెజిటేరియన్ కూడా అవాయిడ్ చేయాలండి. ఈ వైరస్ ఉన్నంత కాలమైనా మనం ఈ నాన్ వెజ్ ని దూరం పెట్టడం చాలా మంచిదండి. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కూడా తక్కువగా వెళ్లడం చాలా మంచిది. దీంతో పాటు మనం తీసుకున్న డైట్ లో కూడా మంచి పోషక పదార్థాలు ఉన్న డైట్ తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడం వల్ల కరోనా లాంటి వైరస్ అటాక్ అయినా మన మీద అంత ఎఫెక్ట్ చూపించదండి. కాబట్టి మంచి డైట్ కూడా మనకు అవసరము. ఈ రోజు నేను మీతో రెండు యాంటీవైరల్ టీలు కూడా షేర్ చేయడం జరుగుతుంది. ఈ రెండు యాంటీవైరల్ టీ అనేది ఈ యాంటీవైరల్ టీ తయారు చేసుకోవడం చాలా సింపుల్. మన ఇంటి దగ్గర ఉన్న వస్తువులతో మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫ్రెష్ తులసి లీవ్స్ తీసుకున్నానండి. చూస్తున్నారు కదా తులసి లీవ్స్. దాంతోపాటు కొంచెం పెప్పర్ తీసుకున్నాను, మిరియాలు, పచ్చిపసుపు అండి. మీ దగ్గర లేనట్లయితే పసుపు వాడుకోవచ్చు, కంపల్సరీ ఏం లేదు పచ్చిపసుపు. ఇక్కడ ఆల్రెడీ నేను స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నానండి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను, 1 గ్లాస్ నీటిని వేసుకున్నాను. ఇప్పుడు మన తులసి లీవ్స్ ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి ఫస్ట్. నేను పచ్చిపసుపుని తురుము పెట్టుకున్నానండి. ఈ తురుము పెట్టుకున్న పచ్చిపసుపుని కూడా వేసుకున్నాను. మిరియాలను కూడా పొడి చేసి పెట్టుకున్నాను 1/2 స్పూన్ వరకు, దాన్ని కూడా వేసుకున్నాను. ఈ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది సగం అయిపోవాలండి. ఈ నీరు అనేది ఫ్లేమ్ చేసేవాలి, మెల్లగా బాయిల్ చేయాలి. ఇలా బాయిల్డ్ అయినప్పుడు ఈ కలర్ చేంజ్ అయ్యిందండి, చూసారా? ఇది మనం పచ్చిపసుపు వేయడం వల్ల ఇది కొంచెం రెడ్ కలర్లో వచ్చింది. మీరు నార్మల్ పసుపు పౌడర్ వేస్తే ఇది ఈ డ్రింక్ అనేది ఎల్లోగానే ఉంటుంది. ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ మన మీద పడకూడదు అనుకున్న వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ ఇలాంటి యాంటీవైరల్ టీ తాగడం వల్ల మన ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది, ఎలాంటి ఇన్ఫెక్షన్ కూడా మన దరికిచారు. ఓన్లీ కరోనా కాదండి, ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ అయినా ఇది బాగా పనిచేస్తుంది. కాఫ్, కోల్డ్, ఎలాంటి ఫ్లూ అయినా, సైన్ ఫ్లూ ఇలాంటి వాటికి కూడా ఇది బాగా పనిచేస్తుందండి. ఇది మనం టీ కాఫీ తాగేటట్లే మనం వేడివేడిగానే తాగితే చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుందండి. ఇది పిల్లలకి, పెద్దవాళ్ళు అందరూ తాగొచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మన ఇంటి దగ్గర ఉన్న వస్తువులతో ఎంతో చక్కగా ఈ యాంటీవైరల్ టీ అనేది తయారు చేసుకోవడం జరిగింది. ఇది మార్నింగ్ ఈవినింగ్ మీరు తాగొచ్చు. ఇప్పుడు మనం ఒక ఇమ్యూనిటీ బూస్టర్ డ్రింక్ చూద్దామండి. ఇది దీనిలో నేను తులసి లీవ్స్ తీసుకున్నాను. తులసి లీవ్స్తో పాటు నేను ఇక్కడ అల్లం అండ్ తెల్లుల్లి తీసుకున్నానండి. ఈ అల్లం, తెల్లుల్లి అనేది చాలా యాంటీవైరల్ అండి. ఎలాంటి బాడీలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా దాన్ని తొలగించడానికి బాగా పనిచేస్తుంది. ఇక్కడ ఆల్రెడీ నేను గిన్నె పెట్టుకున్నాను, దీనిలో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నానండి. ఈ 1 గ్లాస్ వాటర్కి తులసి లీవ్స్ కొన్ని తీసుకున్నాను ఫ్రెష్ అవి. దాంతోపాటు అల్లాన్ని, వెల్లుల్ని చక్కగా తురుము పెట్టుకున్నానండి. 1 స్పూన్ వేసుకున్నాను. దీన్ని బాగా మరిగించాలి 1/2 గ్లాస్ అయిన వరకు. ఇది ఒక ఇమ్యూనిటీ బూస్టర్ అండి. మన వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటే ఎలాంటి వైరస్ అయినా మన మీద అటాక్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ డ్రింక్ని ఎర్లీ మార్నింగ్ ఒకసారి మనం తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ బూస్ట్ అనేది బాగా పెరుగుతుందండి, వ్యాధి నిరోధక శక్తి అనేది పెరగడం జరుగుతుంది. దీన్ని కూడా మనం వేడివేడిగానే తీసుకుంటే చాలా మంచిదండి కాఫీ టీ తాగేటట్లు.
ఉదయం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. మనం ముందు చేసే టీ అనేది రెండు సార్లు తీసుకున్నా పర్వాలేదు, ఇది డేలో ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ చూసారా, ఈ రెండు యాంటీవైరల్ టీ అనేది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్కైనా మనం దూరంగా ఉండొచ్చు. ఫ్రెండ్స్ ఎవరైనా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి.